అందరికి నమస్కారం. ఒక మంచి సినిమా తీస్తే వచ్చే హ్యాపీనెస్ మాకు ఎప్పుడు. సో ఇలాంటి మా వారసుడికి అప్రిషియేషన్తో పాటు ఈరోజు తెలుగు స్టేట్స్లో కూడా మంచి రెవెన్యూ ఇచ్చిన తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. అలాగే మా డైరెక్టర్ ఊపిరి నుంచి ఊపిరి, అలాగే నేషనల్ అవార్డు అందుకున్న మహర్షి ఇప్పుడు వారసుడు, ఒక మంచి స్క్రిప్ట్ చేస్తూ మంచి సినిమా ప్రేక్షకులంతా అందియాలని మా ప్రయత్నం. ఎప్పుడు ప్రతి సినిమాకు మాకు ఛాలెంజ్. సో ఇలా మీ అందరినీ కలుస్తున్నప్పుడు సినిమా గురించి, రిలీజ్ అయ్యాక, రిలీజ్ కంటే ముందు మేము చాలా ప్రమోషన్స్ గురించి అందరూ మాట్లాడుతూ ఉంటాం. రిలీజ్ అయ్యాక మీడియాని కానీ ఇలా ప్రేక్షకులు కానీ కలుస్తుంటే ఒక హ్యాపీనెస్ మాకు వస్తుంది. మీరందరూ కూడా సినిమా చూస్తుంటారు, సినిమా గురించి ఇలాగనే కన్నీ చెప్తుంటే అంటే ఆర్టిఫిషియల్గా చెప్పడం. సినిమా నచ్చితేనే కంగ్రాచులేట్ చేస్తారు, మీకు సినిమా నచ్చలేదు సార్ బాగున్నారంట. సో కామన్ థింగ్. సో మీ అందరూ కూడా సినిమా నచ్చినందుకు, మంచి సినిమాకి మీరందరూ అప్రిషియేట్ చేస్తున్నారు. అలాగే ఈరోజు డైరెక్టర్ వంశీ ఈ సినిమాకి ఇంకొక బ్యాక్ బోన్ తమన్. సో సాంగ్స్ కానీ బీజిఎం కానీ ఎక్స్ట్రాడినరీగా డే అండ్ నైట్ కష్టపడి సినిమా రిలీజ్ కు 10 రోజుల ముందు చాలా కష్టపడి రెడీ చేసి ప్రేక్షకులకు అందించారు. థ్యాంక్ యూ తమన్. అలాగే ఒక బ్రదర్ క్యారెక్టర్ చేసిన షాము, వదిన క్యారెక్టర్ చేసిన సంగీత గారు, సో ఇంకా అందరు రాలేకపోయారు, అందరూ మళ్ళీ షూటింగ్స్లో బిజీ పడిపోయారు. నిజంగానే చెన్నై నుంచి ఇప్పుడు సంగీత గారు, షాము చెన్నై నుంచి వచ్చారు. థ్యాంక్ యూ షాము అండ్ సంగీత గారు. అంటే ఒక సినిమా రిలీజ్ అయ్యి 10 రోజులు అయిన తర్వాత కూడా ఇలాంటి మూమెంట్స్ ఉండడం, సో ప్రేక్షకులు ఇంకా థియేటర్స్కి వచ్చి మా సినిమాని ఇంకా ఇలా ముందుకు తీసుకెళ్తున్నందుకు తెలుగు ప్రేక్షకులందరికీ ధన్యవాదాలు. థ్యాంక్ యూ.